నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్నా, ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డులు ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణస్వీకారం. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినటువంటి ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదు, వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచుకోవడం కోసం ఈ దుష్ప్రచారం, మరీ ఇంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారాన్ని తెరలేపారు. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది. రాత్రి నుంచి నేను చూసిన మట్టినే రియాక్ట్ అయ్యాను, దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత 5 సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి, భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయడంలో కానివ్వండి, ఏమి విధంగా నాణ్యతను పాటించాము, ఏ విధంగా 2014 నుంచి 2015 వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము 2019 నుంచి 2024 వరకు చేశామో కొన్ని వివరాలు మీకు తెలియజేయటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మా ప్రభుత్వం అధికారంలో రాకముందు 2014 నుంచి 2015 వరకు ఏదైతే సిస్టమ్ ఉందో, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ, కౌ ఘీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డూ తయారీలోకి వాడే కౌ ఘీ కానివ్వండి, మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఏ సిస్టమ్ అయితే 2014 నుంచి 2015 వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా 2024 వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాను. మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈవోగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు, ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా 1.5 ఇయర్ ఈవోగా ఉన్నాడు. ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయటం కోసం, పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశామంటే ఇందులో 2 భాగాలు ఆయన నిన్న మోపిన నెపంలో, ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నాయి అని చెప్పి నెపం మోపాడు. స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి 5 నుంచి 7 సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేదానుకుంటారు, దానికి ఎవ్రీ డే 60 కేజీస్ ఆఫ్ ఘీ అవసరం ఉంటుంది. మా ప్రభుత్వం రాకముందు ఆ ఘీ, మా ప్రభుత్వం వచ్చినా కూడా కొన్నాళ్ళు ఆ ఘీతోనే స్వామివారికి నైవేద్యాలు
ఆ ఇంగ్రీడియంట్స్తోనే స్వామివారికి నైవేద్యాలు ఏదైతే అప్పుడు సప్లైస్ తీసుకుంటామో వాటితోనే చేసే కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇంకా 2 అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారికి సమర్పించే నైవేద్యానికి ఘీ కానివ్వండి, వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అంటే రైసు, డాలు, ఇవన్నీ వాటెవర్ అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి, పొంగలు, పాయసం, రకరకాలుగా పులిహార సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు, పురుగు మందులు, వాడిన పదార్థాలతో పండిస్తారు. వాటి వల్ల స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది, దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఇంక్లూడింగ్ ఘీ, ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ఘీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి ఘీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది, ఫతేపూర్లో. అక్కడ సుమారుగా 10,000 దేశీ కౌస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఘీ కాంట్రాక్ట్ ఘీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి, ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి, కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవ్రీ డే 60 కేజెస్ ఘీ ఆ రాజస్థాన్ ఫతే దీని నుంచి ఘీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యానికి సమర్పించడానికి ఆ ఘీయే వాడుతున్నాం. దానికి కూడా డోనర్ సహాయం, రోజుకి 100,000 అయ్యింది ఆ ఘీ ఒక్కటే. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో, ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచే ప్రొక్యూర్ ఎస్పెషల్లీ ఘీ మాత్రం అక్కడి నుంచి తెస్తున్నాం. దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకి 100,000, నెలకు 30 లక్షలు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు 10 క్రోర్స్ దాకా ఈ ఘీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాడు. అదేవిధంగా మళ్ళా దీన్ని పర్మనెంట్గా స్వామివారి నైవేద్యాల వరకు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో స్వచ్ఛమైన పదార్థాలతో చేసియాలని, దీన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మా గోశాలలో రాజస్థాన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఉంది, దాంట్లో 550 దేశీ ఆవుల్ని గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి తీసుకొస్తే ఆ గోశాలలోనే వాటిని అన్నీ చేసి వాటి నుంచి వచ్చే పాల ద్వారా స్వామివారికి నిత్యము నైవేద్యాలకు అవసరమైన 60 కేజీల ఘీ పర్మనెంట్గా తయారు చేసుకునే కార్యక్రమం చేయాలని ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్, మిల్క్ చిల్లింగ్ అండ్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పటికి పూర్తి స్థాయిలో అయిపోయింది. బహుశా ఇప్పుడు నేను పొద్దున కూడా ట్రై చేశాను కనుక్కోవటానికి, అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా అడిగాము. ఇది నైవేద్యాల వరకు ఆయన చేసిన నెపానికి మా ప్రభుత్వంలో ఏ విధంగా మెరుగైన స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి మేము చేసాము. ఇదివరకు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2015 వరకు కాదు, అంతకుముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఇక్కడ.